వైసీపీలో కొనసాగుతూ ఆ పార్టీ విమర్శలు చేసే ఏకైక ఎంపీ రఘురామకృష్ణం రాజు వైసీపీ అధినేత జగన్ వ్యవహారాలు నచ్చక అతనిపై విమర్శలు చేసినా ఆయన భారీగానే ప్రతిఫలాన్ని ఎదుర్కొన్నారు అయితే అప్పటి నుంచి ఆగక మరింత రెచ్చిపోతున్నారు ఈ ఎంపీ ప్రతి విషయంలోనూ జగన్కు వ్యతిరేకంగా విమర్శలు చేస్తూ సీఎంకు కంటిలో నలుసుగా మారారు తాను జీవితంలో దెబ్బలు తినలేదని అలాంటిది పోలీసులతో దెబ్బలు తినిపించారు జగన్ అంటూ హాట్ కామెంట్లు చేశారు అయితే ఆయన వైసీపీపై విమర్శలు చేయడంతో ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న కొన్ని మీడియా సంస్థలు ఆర్ఆర్ఆర్ను హైలైట్ చేస్తున్నాయి ఈ తరుణంలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రామ్ లో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు అందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ఇందులో ఎంపీ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ పాదయాత్రలో జగన్ పూర్తిగా మారిపోయాడని తాను ఎలా ఉన్నా చిన్న పిల్లలను దగ్గరకు తీసుకున్నాడని ప్రశాంత్ కిషోర్ నాతో చెప్పారు దీంతో అతని మాటలు నమ్మి మళ్లీ జగన్ టీంలో చేరాల్సి వచ్చింది కొందరిని వేస గృహానికి అమ్మేసినట్లు తనను తీసుకొచ్చి ఇక్కడ పడేశారు అని ఎంపీ అన్నారు అయితే ఈ సందర్భంలో రఘురామ కాలు జారం కడుపయింది అనగానే ఏబిఎన్ రాధాకృష్ణ కడుపు అవ్వలేదు కాళ్ళు వాచాయి అని పంచు వేశారు తాను చిన్నప్పటి నుంచే సినిమాల్లో ఫైటింగ్ సీన్లు చూసి భయపడేవాడిని ఎందుకంటే జీవితంలో ఎవరితో దెబ్బలు తినలేదు అలాంటిది మొదటిసారి నాపై పోలీసు వాళ్ళు తమ ప్రతాపమంతా చూపించారు ఇక పోలీసుల్లో ఓ అధికారి తనకు తెలిసిన వ్యక్తే అయినా తాను బాధపడుతున్న తీరును చూసి అందరికంటే ఎక్కువ ఆనందం పొందారు అని అన్నారు ప్రధానమంత్రి మోదీతో నాకు అపాయింట్మెంట్ కావాలంటే జగన్లా కాళ్ళు అరిగేలా తిరగాల్సిన అవసరం లేదు సీఎం ప్రాధాయపడినంతగా నేను శ్రమపడాల్సిన అవసరం లేదు అలాంటిది నన్ను చట్టసభల్లో కొందరు లు అనే పదంతో దూషించారు వారు అలాంటి పదం వాడుతూ ఉంటే జగన్ మురిసిపోయారు అలాగే జగన్ నా మనసు దోచావని ఆర్ఆర్ఆర్ అన్నారు వైసీపీకి వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆర్ఆర్ఆర్ గత కొన్ని నెలలుగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు జగన్ వద్దకు వెళ్లి అతని వ్యవహార శైలి సరిగ్గా లేదని అతనిలో మరో అపరిచితుడు ఉన్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు దీంతో పార్టీని వెళ్ళిన రఘురామకృష్ణరాజు మళ్లీ గత ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు ఆ తర్వాత ఎంపీగా గెలిచారు అయితే జగన్ మారాడనుకున్నా కానీ అలాగే ఉన్నాడు అలాగే ఉంటే నాకు నచ్చదు అందుకు ఆయనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నానని అంటున్నారు కొన్ని మీడియా సంస్థల్లో జగన్కు వ్యతిరేకంగా ఎన్ని కామెంట్లు చేస్తున్నా పార్టీ అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు పార్లమెంట్లో అతనిపై చర్యలు తీసుకోవాలని లోక్సభకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు అయితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని గతంలో అనుకున్నారు ఈ సమయంలో అలాంటి చర్యలకు పాల్పడితే ఆర్ఆర్ఆర్ మరింత రెచ్చిపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు అయితే ఎంపీ మాత్రం పలు సందర్భాలలో జగన్పై విమర్శలు సంధిస్తూనే ఉన్నారు తాజాగా ఆయన ఏబిఎన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్లు చేసినట్లు తెలుస్తోంది అయితే మొత్తం వీడియోలో ఏ విధంగా మాట్లాడారో చూడాలంటే ఈ నెల పంతొమ్మిది వరకు వెయిట్ చేయాల్సిందే